అని ఆలోచించి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి అంటే ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ మేమేదో న్యాయం చేస్తామని చెప్తే చూస్తే మంచిగున్నాడు పిల్లగాడు ఎర్రగ బుర్రగా ఏమైనా న్యాయం చేస్తామేమో అని నమ్మినాం. ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? రెండు మాటలు చెప్పారు. టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు, కష్టమవుతుంది. మేము కాంగ్రెస్ వాళ్ళం అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి 4000 ఇస్తాం, ఇద్దరికి ఇద్దాం ఇంట్లో అని చెప్పారు. అవ వచ్చింది ఒకరికన్నా 4000 పింఛన్ ఇచ్చిండా? 5 నెలల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎన్ని నెలలు అయింది? ఏమైంది సారు ఎందుకు ఇస్తలేమంటే ఏమన్నాడు ఎవరికైనా? వెనకాల లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ చూస్తే అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయని చెప్పిండు. 4000 పింఛన్ ఇవ్వమంటే వెనుక ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిండు ముఖ్యమంత్రి. అక్క మీరు అందరికి తెలవాలి ఆయన జీతం ఎంతనో ఎరికైనా 4 లక్షలు తీసుకుంటాడు నెలకి. ఎంత ఎంత తీసుకుంటుండు ఆయన? 4 లక్షలు తీసుకుంటేందుకేమో ఖాళీ కుండలు లేవు. మనకు 4000 ఇవ్వమంటే ఏం చెప్తున్నాడు? ఖాళీ కుండలు ఉన్నాయి, పైసలు లేవు అని చెప్తున్నాడు. అందుకని ఒకసారి ఆలోచించాలి. ఆయనకి ఇచ్చే మనసు ఇచ్చే ఉద్దేశం ఉంటే ముందుగా మనకు 4000 ఇచ్చినాక ఆయన 4 లక్షలు తీసుకుంటాడో ఇంకేం తీసుకుంటాడో తీసుకోవాలి. మొదటి మోసం అయిపోయిందా? 2 పోయి 4 అయితే అనుకుంటే వచ్చినాయి ఆ 4. ఇంకో మాట చెప్పిండు, రైతులందరికీ చెప్పిండు, మీరు నవంబర్ నెలలో రుణమాఫీ చేసుకుంటే 1 లక్ష రూపాయలే ఇస్తుంది బ్యాంకు. ఎవరన్నా లోన్ కట్టేస్తే బ్యాంకు పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితా, నేను ముఖ్యమంత్రి కాగానే మొత్తం 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? చూసి రాసు లేదా? అయినాయా 2 లక్షలు మాఫీ? అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళకెళ్ళకన్నా రైతులకు అయినాయా? ఒక్కరికన్నా అయిందా చిలిపి చెల్ల? 2 లక్షలు రైతు రుణమాఫీ కాలే. ఒకటో మాట 4000 రాకపోయే, రెండో మాట 2 లక్షలు కాదు రైతు రుణమాఫీ కాకపోయే, ఇక మూడో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు బంధు 5000 వస్తుంది, కేసీఆర్ ను పంపిరి రైతు బంధు 15000 ఇస్తా అన్నాడు. 8000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఉంటే ఎకరానికి 5000 వస్తుంది, కేసీఆర్ ని ఇంటికి పంపుర్రి, కాంగ్రెస్ ని తెచ్చుకోండి, కాంగ్రెస్ వస్తే 15000 ఇస్తా అని చెప్పిండు. వచ్చి 5 నెలలు అయిపోయింది, వచ్చిందా 15000 రైతు బంధు? వచ్చిందా? వేస్తున్నాడా? మరి ఆయన బదనాం కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన 6 నెలలకే బదనాం అవుతున్నాడు. ఈయన మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతాడు, ముచ్చట చెప్పమంటే పొద్దుగా లేచే తిట్టే కార్యక్రమం తప్పితే ఇంకొకటి ఉండదు. అవ్వ బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది, మొత్తం బిస్కి చూస్తుంది, 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. 2000 4000 అయితే నిజంగా వాళ్ళు మంచిగా చేసిరని అనుకోవచ్చు. అయిందా 4000? 1 లక్ష రూపాయలు లోన్ మాఫీ చేయలే కారోళ్ళని, కారును పంపించి షయ్యం తెచ్చినాం, షయ్యోళ్ళు చేసిరా 2 లక్షలు. ఇప్పుడు ఏమంటున్నాడు? మొన్న మెదక్ వచ్చి 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేస్తా ఇంకో 4 నెలలు ఇర్రు అంటున్నాడు. ఎన్ని రోజులు? ఇప్పటికి 5 నెలలు పోయింది, ఇంకా 4 నెలలు కావాలంటుండు. వరంగల్ పోయి సమ్మక్క సారలమ్మల మీద ఒట్టేస్తా అని చెప్తున్నాడు. అరే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ప్రమాణం చేసినావు ఏమని? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తానని. ఆ రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏం చేస్తుండే ఏం చేస్తలేడు. ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా ఇద్దరు కూడా నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి వెళ్తాం అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయంట. ఈ వెంకటరామరెడ్డి అని కారు గుర్తుకెళ్ళి వస్తున్నాయన కలెక్టర్ గా చేసిండు 10 ఏళ్ళు. ఎన్నేళ్ళు చేసిండు? మరి మీకు పట్టాలు ఇచ్చిండు చిలిపి చెల్లా? మీ భూములు మీకు వచ్చేటట్టు చూసిండా? మీ భూమి మీకుంటే మీకు లోన్లు వస్తుండేనా లేకపోతుండేనా? ఒక్క రైతుకన్నా న్యాయం చేసిండా? ఆయన ఏం చేసిండంటే ఈ 10 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవిలో ఆయన ఎకరా 100 కోట్లు పెట్టి 10 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. ఎట్లా ఎకరం? ఎట్లా? 1 ఎకరం 100 కోట్లు పెట్టి కొన్నాడు. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు కొనుక్కున్నాడు. అంటే మొత్తం ఎంత సంపాదించిండు? 1000 కోట్లు పెట్టి 10 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. అవ్వ 1000 కోట్లు లెక్క పెట్టాలంటే మనకి 4 రోజులు పడుతుంది. ఆయన 10 ఏళ్ళు మెదక్కి కలెక్టర్ గా చేస్తే ఎకరా 10 కోట్లకు ఎకరం చొప్పున 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. ఉన్నదా మనకు మాసం బంగారం? ఉన్నదా? మరి రేపు కారంలో వచ్చి పైసలు ఇస్తారట, ఎన్ని ఇవ్వమని అడగాలి? ఎన్ని అడగాలి? తులం బంగారం ఇస్తే కూడా కారు నమ్మొద్దు మనం. నమ్ముతారా? ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు 10 ఏళ్లలో. అందుకని ఒకసారి మీరు ఆలోచించండి, ఈ ఎలక్షన్లు
ఈ దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్లు. ఇప్పుడు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు అవుతాడా? ఐదేళ్ల దాకా ఇక కేసీఆర్ ఏం లేదు, నడుమిరిగి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, మెల్లగా డాక్టర్లు బ్యాండేజ్ కడితే మెల్లగా లేచి తిరుగుతున్నాడు. ఐదేళ్ల దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, కారు గుర్తులు ఏడకి వెళ్తలేరు, ఏ ఊర్లోకి వెళ్తలేరు. ఇక చెయ్యాలకు వస్తే చెయ్యి కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళా కొత్తగా రేవంత్ రెడ్డి అయ్యేది ఏం లేదు. ఈ ఎలక్షన్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలే ఉన్నాయి ఢిల్లీలో. దీంట్లో మోడీ గారికి ఓటేస్తే మీకు ఇంటి ముంగట బాత్రూమ్ కట్టించిన పార్టీ, అదో తమ్ముళ్ళు పట్టుకున్నటువంటి పువ్వు జెండా పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంకొక పార్టీ కాదు. వచ్చినాయా బాత్రూంలు? అవో కొంతమంది అయినా వచ్చినాయా బాత్రూంలు? మీ చిలిపిచల్లే రాలేదా? మీ నలుగురికి రాలేదా? ఈ నలుగురు కూడా కట్టి శ్రీకాంత్ బాత్రూంలు తప్పకుండా. సో పొద్దున్న లేస్తే ఆడపిల్లలు చెంబట్టుకొని చెరువు దిక్కు మధ్య ఇజ్జత్ మానం పోతుందని గరీబ్ వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కట్టించి పేదింటి ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది మాయదారి రోగం. భర్తకు రోగం వస్తే భార్య దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి, ఒకరు ఒక రూములు ఉంటే ఇంకొకరు ఇంకో రూములు ఉండే పరిస్థితి. బాగా కష్టమైతే కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రతి పేదోడి